ఇక్కడికి ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే ఇచ్చిన తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లిని చూడడానికి వచ్చాం. మాకు గత తొమ్మిది సంవత్సరాలన్నర అయినా కూడా మేము నిరుద్యోగులుగా మేము చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తల్లి సోనియా గాంధీ ఇచ్చిన పుణ్యం కోసమని ఆమె కలను సాకారం చేసుకోవాలని దీనికోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అది నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు కాబట్టి ఈ యొక్క ఉద్దేశం కోసం వచ్చాం. ఇప్పుడు మేడం ఇచ్చే హామీలను విందామని వెళ్ళి గ్రామాలలో వెళ్ళి మేము కూడా చెప్పుకుందామనే ఉద్దేశంతో వచ్చినాం. ఈసారి 100% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, గట్టి నమ్మకం కూడా ఉంది. సార్ ఏడ ఇచ్చిండ్రు సార్, ఇంకా మీ ఇంకొకటి మాకంటే ఎక్కువగా మీకు జర్నలిస్టులకు బాగా తెలుసు, కాకపోతే వ్యవస్థ ఎలా నడుస్తుందనే దాని గురించి మీరు ఇంకా అన్నీ చూసి ఉండి ఉంటారు. కాకపోతే మా యొక్క స్థాయి ఏంటి ఏది అనే దానికంటే ముందు మా యొక్క బతుకులు ఏమి మారలేదు, దానికి మేమే నిదర్శనం. అది బాగుంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేటోళ్ళం? 10 లక్షల మందితో ఈ విజయభేరి మోగించటోళ్ళం కాదు, ఆ మంచి జరిగి ఉండి ఉండింటే. ఇంకా అది ఇంకా మాకు బీజేపీ అనేది ఏమంటారు కల్లోకి కూడా రాదు. మా టార్గెట్ కేసీఆర్ని బుంద పెట్టడం ఒకటే అంతే. డెవలప్ చాలా తక్కువ ఉంది మా దగ్గరలో. మన అబ్రామ్ ఏం చేయలేదు. ఇప్పుడు బీజేపీలో కూడాను ఇప్పుడు కొంతమంది ముస్లింస్ బాగా ఆకర్షితులవుతున్నారు, బీజేపీకి ముస్లింస్ ఎక్కువ సపోర్ట్ ఉంటారని చెప్తున్నారు, నిజమేనా? ఇది అవాస్తవం. ఇది కాంగ్రెస్కి ముస్లింస్ 100% కాంగ్రెస్కి సార్ ఓటింగ్. ఎందుకని కాంగ్రెస్కే ఉంటారు? అంటే కాంగ్రెస్ ప్రతి అల్లవేళ ఎంతగా ఉంటుంది ఇంకొరి ఏముందంటే మనకి అండగా నిలబడుతుంది కాబట్టి. బీజేపీ ఏముందంటే కులమతాల గొడవలు ఉన్నాయి, ఇంతవరకు ఏది చేసింది లేదు బీజేపీ. ఏమన్నా అంటే హిందూ ముస్లిం ఏది వచ్చిందో ముస్లింస్ని ముందర పెట్టడం, జరిగే పని ఆపేయడం నడిచేదాలు. ఇక్కడ జరిగింది కాంగ్రెస్ పార్టీలో జరగలేదు. మేమైతే రేవంత్ రెడ్డి తోడి ఉన్నాం. అధిష్టానం అంటే చెప్తూ చెప్పలేము. రేవంత్ రెడ్డి ఇస్తే కూడా బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది సార్. మేము కూడా అల్లంపూర్ నియోజకవర్గం నుంచి. ఖచ్చితంగా 100కి 200% కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతుంది. బీఆర్ఎస్కి ఆయన అనుకున్నంత ఈజీ లేదు. ఆయనకు కూడా ఇప్పుడు బుగులు ఏర్పడ్డది, 25 నుంచి 35 దాకా వస్తున్నాయని చెప్తున్నారు సర్వేలు. అంతకు మించి ఒక సీటు కూడా పెరిగే యోచన లేదు. ఖచ్చితంగా 70, 80, 90 అంటున్నారు. ఖచ్చితంగా కాదు, ఇవన్నీ పీకే సర్వే కానీ మిగిలిన సర్వే అన్నీ బయట సర్వేలే. ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయించే సర్వేలు మాత్రం కావు. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పే విధంగా చెప్పాలనుకుంటే 120 దాకా వస్తాయి అనుకుంటున్నారు. 119 అని చెప్తుండ్రు. కాబట్టి మినిమంగా ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. లేదు కల్లా కాంగ్రెస్ దానికి వస్తుంది.